్రహ్మకుమారి సమర్పించు శాంతి తెలుగు సారము పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై రెండు మధురమైన పిల్లలు ఇప్పుడు మీరు తండ్రి దృష్టితో సంతృప్తి చెందుతారు సంతృప్తి చెందటం అనగా స్వర్గానికి యజమానులుగా అవ్వటము ప్రశ్న ఇతర సాంగత్యాలను తెంచి ఒక్కరితో సాంగత్యాన్ని జోడించడము ఈ డైరెక్షన్ను అమలులోకి ఎవరు తీసుకురాగలరు జవాబు ఎవరి బుద్ధిలోనైతే లక్ష్యము ఉద్దేశము స్పష్టంగా ఉందో వారు ముక్తిధామానికి వెళ్ళడము మీ లక్ష్యము ఉద్దేశము దానికోసము శరీరం నుండి కూడా బుద్ధియోగాన్ని తొలగించాల్సి ఉంటుంది టాకీ మూవీకి కూడా అతీతంగా సైలెన్స్లో ఉండే అభ్యాసము చేయండి ఎందుకంటే మీరు సైలెన్స్లోకి లేక నిర్వాణములోకి వెళ్ళాలి ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ తమ స్వధర్మంలో స్థితులై సైలెన్స్ను అనుభవం చేయాలి ఎందుకంటే ఇప్పుడిది వాణి నుండి అతీతంగా నిర్వాణ ధామానికి వెళ్ళే సమయము రెండో పాయింట్ సుఖదాత యొక్క పిల్లలు కావున అందరికీ సుఖాన్ని ఇవ్వాలి ఎవ్వరికీ దుఃఖము ఇవ్వకూడదు సత్యమైన పుష్పముగా అవ్వాలి ముల్లన పుష్పాలుగా చేసే సేవ చేయాలి వరదానము సర్వశక్తులతో సంపన్నంగా అయి ప్రతి శక్తిని కార్యంలో ఉపయోగించే మాస్టార్ సర్వశక్తివాన్ భవ వివరణ ఏ పిల్లలైతే సర్వశక్తులతో సదా సంపన్నంగా ఉంటారో వారే మాస్టర్ సర్వశక్తివాన్ ఒకవేళ ఏ శక్తి అయినా సమయానికి ఉపయోగపడకపోతే వారిని మాస్టర్ సర్వశక్తివాన్ అని అనలేరు ఒక్క శక్తి తక్కువగా ఉన్నా కూడా అది సమయానికి మోసం చేస్తుంది ఫెయిల్ అవుతారు మా వద్ద సర్వశక్తులు అయితే ఉన్నాయి ఒకటి తక్కువైతే ఏమవుతుంది అని ఆలోచించకండి ఆ ఒక్కటిలోనే ఆటంకం వస్తుంది ఆ ఒక్కటి ఫెయిల్ చేస్తుంది అందుకే ఒక్క శక్తి కూడా తక్కువ అవ్వకూడదు మరియు సమయానికి ఆ శక్తి ఉపయోగపడాలి అప్పుడు మాస్టర్ సర్వశక్తివాన్ అని అంటారు స్లోగన్ ప్రాప్తులను మర్చిపోవటమే అలసిపోవటము అందుకే ప్రాప్తులను సదా ఎదురుగా ఉంచుకోండి ఓం శాంతి